అందరికీ అండి వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు నేను వినిపించబోయే కథ పద్మావతి వాచస్పతి గారు రచించిన చెల్లి ఈ తప్పు చెయ్యకు ఇక కథలోకి వెళ్తే ఎప్పుడొచ్చ అప్పుడే మ్యాట్ని నుంచి తిరిగి వచ్చిన లావణ్య సుగుణ వైపు చూసి అంది సుగుణ వచ్చిందన్న సంతోషం ఆ మీదలో నిండిపోయి ముఖంలో కన్నుల్లో ప్రతిఫలించింది ఇప్పుడే ఓ పావుగంట అయి ఉంటుంది చెల్లెలి ముఖంలోకి ఆపేక్షగా చూస్తూ అంది సుగుణ పాపా బాబు ఏరి పెరట్లో అమ్మ దగ్గర ఉన్నారు లావణ్యను పరిశీలనగా చూస్తూ అంది లావణ్య పెద్ద అందగత్తె కాకున్నా బాగానే ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించేందుకు తగిన ప్రయత్నం చేస్తుంది నా జాబు చేరింది కదూ చిన్నగా నవ్వి అంది ఏ వెళ్ళావు అడిగింది సుగుణ హిందీ అమ్మ ఎందుకో పిలుస్తుంది ఇప్పుడే వస్తా అని చేతిలో ఉన్న పర్సు అలమరాలో పెట్టి పెరటి వైపు నడిచింది గదిలో ఓ వారుగా వేస్తున్న నవారు మంచం మీద మేను వాల్చింది సుగుణ కాస్త దూర ప్రయాణం వల్ల కలిగిన అలసట రెండు రోజులుగా అతలాకుతలం చేస్తున్న అంతులేని ఆలోచనలు సుగుణ శరీరం మీద తమ ప్రభావాన్ని బాగానే చూపాయి ఎంతో అలసటగా అనిపించి కళ్ళు మూసుకుంది అయినా ఆలోచనలు ఆమెను వదలలేదు లావణ్య జాబు చదవగానే ప్రయాణమైంది ముందుగా జాబు వ్రాయకపోవటం వల్ల తనను చూడగానే అమ్మ నాన్న ఆశ్చర్యపోయారు ఏమైందమ్మా నీ ఉద్యోగం అంటూ ఆర్ధోక్తిలోనే ఆగిపోయారు నాన్న వారిద్దరి ముఖాల్లోని భయం ఆందోళన చూసినా తన మనసు వెలువెల్లాడింది తన ఉద్యోగం పోయిందేమోనని వాళ్ళ భయం నా ఉద్యోగానికి ఏం డోకాలేదు మిమ్మల్ని అంతా చూడాలనిపించింది వచ్చేశాను చిన్నగా నవ్వుతూ అంది దాంతో అమ్మ నాన్న తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు తన గురించి వాళ్ళకి ఆలోచనలే ఆందోళనే చాలి చాలని ఆదాయాలు జీవితాలను మరింత దుర్భరం చేస్తాయి తన గురించిన దిగులుతో అమ్మ నాన్న ఆ తర్వాత ఆలోచించలేకపోయింది మనసంతా ఏదో దిగులు పరుచుకుంది లోపలే వణికిపోయింది మళ్లీ ఆలోచనలు నౌకరీ పర్మనెంట్ అవుతుందన్నావు నాన్న అడిగారు హెడ్ క్లర్క్ డబ్బు లాగాలని చూస్తున్నాడు జాబ్లో వ్రాస్తానుగా డబ్బు గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు నెల క్రితం నీ జాబు వచ్చినప్పటి నుండి నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను వచ్చే నెల మొదటి వారం కల్లా సర్దుతాను అన్నారు నాన్న నువ్వు వెళ్ళి ముఖం కడుక్కోసుకునా కాస్త కాఫీ తాగుదువు ఈ విషయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు అంది అమ్మ తన ముఖం కడుక్కుని కాఫీ తాగింది పిల్లలను తీసుకుని దొడ్లోకి వెళ్ళింది అమ్మ నాన్న షాపుకి వెళ్ళారు లావణ్యతో చాలా విషయాలు చెప్పాలి చెప్పగలదా చెప్పాలి చెప్పాలంటే ఎలా ఇంత దూరం వచ్చింది ఎందుకు ఆ హెడ్ మిస్ట్రెస్ కాళ్ళ పడి రెండు రోజులు సెలవు తీసుకుని విజయవాడ నుండి విశాఖపట్నం వరకు రైలు ప్రయాణం చేసి స్టేషన్ నుండి రెండు గంటలు బస్సులో నిల్చుని ఊరు చివరినున్న ఈ కాలిని చేరుకునేసరికి దేవుళ్ళంతా గుర్తుకొచ్చారు ఆకలి దాహం అలసటతో తను పిల్లలు వడిలిన తోటకూర కాడల్లా అయ్యారు తను వచ్చిన పని నెరవేరితే ఈ కష్టమంతా ఫలించినట్లే జీవితంలో తన పోరాటం తను పడిన కష్టాలు బాధలు అవహేళన అవమానం ఇవన్నీ లావణ్యతో చెప్పాలి అమ్మ నాన్నలకు కూడా తెలియని కొన్ని విషయాలు తన మనసులోనే గుప్తంగా దాచుకున్న విషయాలు ఇప్పుడు లావణ్యతో చెప్పాలి అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది సుగుణ సుగుణ తల్లి సాయమ్మ తట్టిలేపటంతో ఉలిక్కి పడి లేచింది అబ్బా చాలాసేపే నిద్రపోయాను అంది మెల్లగా ఆవలించి పిల్లలు అన్నం తిని పడుకున్నారు మనం అన్నం తిందాం లే అక్క అంది లావణ్య పెద్దవాళ్లంతా కబురులు చెప్పుకుంటూ భోంచేశారు లావణ్యతో ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలి అన్న ఆలోచనతోనే తెల్లవారిపోయింది సుగుణకు సుగుణ పిల్లలు రావటంతో ఇంట్లో ఉత్సాహం ఆనందం వెళ్ళి గడిశాయి కులాస కబుర్లతో విందు భోజనంతో సరదాగా కాలం గడిచిపోయింది సాయంత్రం నాలుగు గంటలప్పుడు అమ్మా పిల్లలు ఊడా పార్కు చూడాలంటున్నారు లావణ్య నేను వాళ్ళని తీసుకెళ్తాం అంది సాయమ్మతో సుగుణ అలాగే వెళ్ళండి కాసేపు బస్సులో మరి కాసేపు నడిచి పార్కు చేరుకునేసరికి ఐదు గంటలయ్యింది పార్కులో పిల్లలకు ఆకర్షణీయంగా ఉండేవి వాళ్లకు ఆనందాన్నిచ్చేవి చాలా ఉన్నాయి ఓసారి పార్క్ అంతా చుట్టి అలసటగా అనిపించగా ఓ క్రోటన్ చెట్టు దగ్గర కూలుచున్నారు ఇసుకలో గూళ్ళు కట్టి ఆడుకుంటున్నారు పిల్లలు లావణ్యతో మాట్లాడటం అదే మంచి సమయం అనిపించింది సుగునకు నీ జాబు చదివాక వెంటనే బయలుదేరాను ఎందుకో తెలుసా ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తున్న లావణ్య తల తిప్పి ఎందుకన్నట్లు చూసింది నీ విషయం ఏమిటో తెలుసుకుందామని పరీక్ష వ్రాయనని వ్రాసావుగా ఒక్క పార్టే కదా పోయింది అవును ఇంగ్లీషు ఒక పార్టీ చదివి వ్రాయటం కష్టమా ఇంటర్ పూర్తి చేసి బీఏలో చేరాలని లేదు సుగుణ కళ్ళల్లో కొద్దిగా ఆశ్చర్యం ఆందోళన ఏం చదువుకోవా మౌనంగా చూపులు తిప్పుకుంది లావణ్య అమ్మ నాన్న నీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు లేదే చేయకుంటే ఇప్పుడే మునిగిపోయింది కాస్త కోపంగా అంది లావణ్య మునిగిపోయిందని కాదు చదువు లేక పెళ్ళి లేక ఏం చేయాలనుకుంటున్నావు లావణ్య చూపులు వాల్చి ఇసుకలు వ్రేలుతో పిచ్చిగీతలు గీస్తూ ఉండిపోయింది ఏదన్నా ప్రేమ వ్యవహారమా ఎవరా అబ్బాయి బాగుంటాడా పెళ్లి చేసుకుంటానన్నాడా ఉద్యోగం చేస్తున్నాడా మనకులమేనా ఆపు ఆపు తలెత్తి పక్కున నవ్వి అంది లావణ్య ఏం ఈ ప్రశ్నలన్నింటికి నేను జవాబు చెప్పలేను ఎందుకంటే ప్రేమ దోమ ఏమీ లేవు కనుక అని కిలికిలా నవ్వింది మరిది ఎందుకు అంటున్నావు పరీక్ష వ్రాయనంటే అమ్మా నాన్న ఏమనలేదా ఏమంటారు ఏమీ అనలేదు అదిగో నా ఫ్రెండ్ నేర్చ వస్తుంది వాళ్ళ అన్న కొడుకును కాబోలు తీసుకువస్తుంది సంతోషంగా అంది లావణ్య ఇప్పుడేం చేస్తుంది ఆ అమ్మాయి బిఏ చేస్తుంది అంతలో నీరచ అక్కడికి రానే వచ్చింది చిరునవ్వులు పలకరింపులు పరిచయాలు అయ్యాయి సీసా మీద కూర్చొని ఆడుకోవాలని గొడవ చేస్తున్నాడు కిషోర్ మీ పాపను బాబును తీసుకురా కాసేపు అందరిని ఆడిద్దాం అంది నీరజ లావణ్యతో నువ్వు రాక్క వెళదాం మీరు వెళ్ళండి నాకిక్కడే బాగుంది కాసేపు కూర్చుంటాను ఓ గంటలో వచ్చేస్తామంటూ నీరజ లావణ్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు సుగుణ వాళ్ళు వెళ్ళని వైపే చూస్తూ కూర్చుంది తలలో మట్టుకు రకరకాల ఆలోచనలు లావణ్య చదువు మానేయాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లుంది కానీ ఇది సరైన నిర్ణయం కాదు అమ్మా నాన్న ఆయన ఎందుకు చెప్పలేదు అసలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది పదహైదు సంవత్సరాల క్రితం తను ఇలాకి చేసింది అదో పెద్ద నష్టంలా అనిపించలేదా రోజు అమ్మా నాన్న కూడా చదువుకోమని బలవంత పెట్టలేదు పోనీలే కాస్త ఖర్చు తగ్గింది అంది అమ్మ చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేదు తనకు ఎనిమిదో తరగతి ఫెయిల్ అయ్యటంతో చదువుకు స్వస్తి చెప్పింది తను చదువుకోకపోవటం అమ్మా నాన్నలకు రెండు విధాలా లాభంగానే అనిపించింది చదువేయ్య ఖర్చు తగ్గింది తమ శక్తికి తగ్గట్టు ఏదో ఒక సంబంధం చూసి ముడిపెట్టేయవచ్చు అనుకున్నారు ఎక్కువ చదివితే ఎక్కువ చదివిన వాడిని అల్లుడుగా తేవాలి తమది మధ్య తరగతికి చెందిన క్రింది తరగతి నాన్న ఒక చిన్న ఉద్యోగి బోనస్లు ప్రమోషన్లు కమిషన్లు లేని ఉద్యోగం అది ఎదుగు బొదుగు లేని జీవితాలు తమవి కానీ తన ఆశలు కోరికలు ఊహలు ఎప్పుడూ ఆకాశంలో ఉండేవి కఠినమైన జీవిత వాస్తవాలను చూసేందుకు తనెప్పుడు ఇష్టపడేది కాదు స్కూల్ అయితే మానేసింది కానీ కాలం గడిచేదిలా టైంపాస్ కావటం కోసం చొప్పందంటూ పుస్తకాలు థ్రిల్లర్స్ అర్థం లేని శృంగారంతో కూడిన పుచ్చి పుస్తకాలు చదువుతూ అంతకన్నా అర్ధపర్ధం లేని సినిమాలు చూస్తూ భవిష్యత్తుని గురించిన ఊహాసౌదాలు కట్టుకుంటూ స్కూలు మానేశాక ఆరు సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసింది ఆరు సంవత్సరాలు ఎన్నో పెళ్లి ప్రయత్నాలు చేసినా ఒక్కటి ఫలించలేదు అందుకు ముఖ్య కారణం తెలిసిందే తగినంత డబ్బు లేకపోవటం అన్న తను లావణ్య పిల్లలు ముగ్గురే అయినా ఇంట్లో ప్రతిదానికి చాలా కటకటగా ఉండేది అన్న ఐటీఐ డిప్లొమా చేసేందుకు పొరుగురు వెళ్లవలసి రావటం వల్ల నాన్న అప్పులు చేయక తప్పలేదు చదువు పూర్తయ్యాక రెండు సంవత్సరాలు నిరుద్యోగిగా ఉన్న అన్నకు బెంగుళూరు ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడు పొదుపుగా జీవిస్తూ నెలకు రెండు డబ్బు పంపేవాడు అన్న ఉద్యోగి కాగానే అమ్మ నాన్న తమ దృష్టి తన వైపు మళ్లించారు అంటే పెళ్లి ప్రయత్నాలు గట్టిగా చేయసాగారు అప్పటికి తన వయసు ఇరవై అన్న తనకన్నా నాలుగేళ్లు పెద్ద లావణ్య తనకన్నా పదేళ్లు చిన్నది ఇక తమకు పిల్లలు పుట్టరని అనుకున్న అమ్మా నాన్నల ఊహలను తారుమారు చేస్తూ వాళ్ళ కడగొట్టు సంతానంగా జన్మించింది లావణ్య తన పెళ్లి అనుకున్న దానికన్నా పెద్ద సమస్యలు తయారైంది తను పెద్ద అందగతి కాదు చదువులేదు డబ్బులేదు ఎలాగైతేనేం చివరికో సంబంధం కుదిరింది అబ్బాయి బాగున్నాడు ఏదో చిన్న వ్యాపారం అని చెప్పాడు మధ్యవర్తి కట్న కానుకలేమీ అడగలేదు సింపుల్గా పెళ్లి చేస్తే చాలన్నారు అనక తప్పింది కాదు అదృష్టదేవత కరుణించిందని అంతా మురిసిపోయారు రెండు మూడు వేలతో పెళ్ళయిందనిపించారు కానీ కాపురానికి వెళ్లిన కొద్ది రోజులకే మధ్యవర్తి చెప్పిన మాటలు అబద్ధమని తెలిసింది బాబు ఏడ్పు సుగుణ ఆలోచనలకు అంతరాయం కలిగించింది ఆందోళనగా పిల్లలు ఆడుకుంటున్న వైపు చూసింది బాబుని ఎత్తుకుని సముదాయిస్తున్నది రావణ్య బహుశా పడ్డాడు కాబోలు రెండు నిమిషాల కల్లా మళ్లీ మామూలుగా నవ్వుతూ ఆడుకోసాగాడు బాబు పిల్లలు నవ్వులు ఏర్పులు ఎంతలో మారిపోతాయి తేలిగ్గా ఊపిరి తీసుకుని మెల్లగా తనలో తనే నవ్వుకుంది సుగుణ మళ్లీ ఆలోచనలు గతంలోకి పైన ఆయనకు ఏ చిన్న వ్యాపారము లేదు ఒక ప్రముఖ రాజకీయ పార్టీ ఆఫీసులో క్లర్కుగా పనిచేస్తూ అవసరమైనప్పుడు ప్రచారానికి వెళ్ళేవారు అందుకు మొదట్లో బాధపడినా క్రమంగా సర్దుకుంది ఊహా ఊహాసౌదాల నుండి తిరిగి వచ్చి జీవితపు కఠోర వాస్తవాలను ఆకలింపు చేసుకోగలిగింది ఒక్కొక్కసారి డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉండేది ఇబ్బందులతోనే బ్రతకటం నేర్చుకుంది ఒక్క విషయంలో తను అదృష్టముత్రాలు ఆయన తనని ఎంతో అపురూపంగా చూసుకునేవారు అత్తమ్మ కన్నబిడ్డలా చూసుకోసాగింది ఆమెకు వెనక ముందు ఎవరూ లేరు ఆ ఒక్క కొడుకు తప్ప ఆయనకు పదేళ్ల వయసున్నప్పుడు మామగారు పోయారట అత్తమ్మ అతి గారాభం వల్ల ఆయనకు చదువు అప్పలేదు తక్కువ జీతమైనా ఆయనకు దురాలవాట్లు లేకపోవటం వల్ల జీవితం మరీ దుర్భరం కాలేదు మూడేళ్లు సాఫీగానే జరిగిపోయాయి జీవితంలో మరికొన్ని మార్పులు ఏడాదిన్నర పాప మళ్లీ నాలుగో నెల గర్భం తనకు అబ్బాయి పుడతాడన్న ఆశతో ఆనందంతో రోజులు గడుపుతున్న సమయం అప్పుడే అప్పుడే జరిగింది ఆ దుర్ఘటన తన జీవితం సర్వనాశనమైంది తన భవిష్యత్తు శూన్యమై అంధకార బంధురమైంది ఎలక్షన్ల టైంలో ప్రచారానికి వెళ్లిన ఆయన ఆ కోట్లాటలో ప్రాణం కోల్పోయారు ఉదయం నవ్వుతూ వెళ్లిన మనిషి రాత్రికి శవంగా సుగుణ ఆలోచనలు అక్కడ ఆగాయి గుండె పెద్దలై రక్తం నీరుగా మారి కళ్ళ నుండి చంపల మీదుగా ప్రవహించసాగింది ఎవరన్నా చూస్తారేమో అన్న ఆలోచన రాగానే గబగబా కళ్ళు తుడుచుకుని చుట్టూ చూసింది ఎవరూ చూడటం లేదు ఎవరి దేశ వారిదే ఎవరి బరుగులు వారివే పిల్లలాడుకుంటున్న వైపు చూసింది కేరింతలతో నవ్వులతో ఆనందపు అలల మీద తేలిపోతున్నారు ఒక పక్క దుఃఖం మరో పక్క సంతోషం రెండిటిని నింపుకున్న ఓ నిట్టూర్పు ఆ తర్వాత మళ్లీ ఆలోచనలు అదృష్టం దురదృష్టంగా దురదృష్టం అదృష్టంగా మారేందుకు కావలసిన టైం కేవలం కొన్ని సెపల్లు మాత్రమే ఆ శోకం మాటలకు అతీతం పోయిన దుఃఖం ఒక పక్క కృంగదీయగా ఇకపై బ్రతికేదెలా అన్న ప్రశ్న భయపెట్టసాగింది ఈ జీవితాన్ని ఇక్కడితో ముగిస్తే అన్న ఆలోచన కలగపోలేదు కానీ చిన్నారి పాప ఈ లోకాన్ని కూడా ఇంకా చూడని బాబు తన ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వనివ్వక అడ్డుపడ్డారు దుఃఖాన్ని మింగుతూ జీర్ణించుకుంటూ రోజులు నెలలు గడిపింది అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్లి పురుడు పోశారు బాబులో ఆయనను చూసుకుంది అది కొంత ఓదార్పు అన్నకు పెళ్ళైంది రెండు నెలలకో మూడు నెలలకో నాన్నకు పంపుతున్న ఆ కొద్దిపాటి ఆర్థిక సాయము ఆగిపోయింది తను ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉండగలదు నాన్న రిటైర్ అవుతారు లావణ్య బాధ్యత ఒకటి ఉంది ఆమె చదువు పెళ్లి ఏదో ఒక జీవనాధారం చూసుకోవాలి అత్తమ్మ తిరిగి రమ్మని జాబు రాశించింది ఏకాకి అయిపోయిన ఆమెను ఎలా వదలటం న్యాయం కాదనిపించింది విజయవాడకు వచ్చింది చిక్కి శల్యమై కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్న ఆమెను చూడగానే కడుపులో దేవినట్లయి కళ్లల్లో నీరు తిరిగింది తన చేతులు పట్టుకుని కుమ్ములు కుమ్ములి ఏడసాగింది తన గుండులోని దుఃఖం పెళ్లిబిక్కింది ఒకరినొకరు ఓదార్చుకుని స్వాంతన చెందారు బాబును చూసిన ఆమె కళ్లల్లో వెలుగురేఖలు కదలాయి కాలం నిజంగా ఔషధమే రెండు మూడు నెలల్లో అత్తమ్మ తను కోలుకున్నారు కొద్దిగా ఆయన చనిపోయినప్పుడు ఆ పార్టీ పెద్ద వచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు అందులో చాలా వరకు ఖర్చయింది ఏదో ఒక నౌకరీ చూసుకోవాలి ఆ పార్టీ పెద్ద దగ్గరే వెళ్లి ఏదో ఒక జీవనోపాధి చూపమని బ్రతిమలాడింది ఆయన దయతలచి ఓ ప్రైవేట్ స్కూల్లో ఆయా పని ఇప్పించారు ఎనిమిదో తరగతి ఫెయిల్ అయిన తనకు అంతకన్నా మంచి ఉద్యోగం ఏం వస్తుంది మెట్రిక్ కట్టమని నాన్న సలహా ఇచ్చారు పుస్తకాలు కొనిచ్చి వెళ్లారు పరీక్షలకు ఆరు నెలల టైం ఉంది ఈ లోపల కష్టపడి చదివి పరీక్ష వ్రాయాలని నిశ్చయించుకుంది అత్తమ్మ ఏ పని చేసే స్థితిలో లేదు పైకలా తిరుగుతున్నా లోపల కుంగిపోతున్నది ఇంటి పని వంట పని పిల్లల సంరక్షణ అంతా తనదే సాయంత్రం అయ్యేసరికి బాగా అలసటగా అనిపించేది పుస్తకాలు ముందు పెట్టుకుంటే చాలు ఏవేవో ఆలోచనలు ఏదో నిరాశ అధైర్యం దిగులు తనకు తెలియకుండానే తన మీద ప్రభావం చూపసాగాయి ఆలోచించి ఆలోచించి అలసిపోయి నిద్రలోకి జారుకునేది ఇంగ్లీషు లెక్కలు సైన్సు ఎంతకు అర్థమయ్యేవి కావు లెక్కనన్న ట్యూషన్ చెప్పించుకోమని స్కూల్లో ఒకరిద్దరు సలహా ఇచ్చారు ఆ స్కూల్లోనే పనిచేసే మాస్టరు తమ ఇంటి దగ్గరగా ఉంటే వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకుంది అందరితో పాటు రెండు రోజులు చెప్పి మరునాడు సాయంత్రం రమ్మన్నాడు చిన్నపిల్లలతో సాయంత్రం రావటం వీలు కాదంది మా ఆవిడ రేపు పొద్దున ఊరెళ్తుంది రాత్రికి కాస్త వంట చేసి పెట్టు అన్నాడు అతని మాటల్లోని అర్థం తెలిసింది ఫీజ్ ఏమి వద్దని ఊరికే చెప్తానని అన్నది అందుకే కాబోలు తన అసహాయ స్థితిని ఆసరాగా చేసుకుని ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అలాగే సార్ చాలా థ్యాంక్స్ అంది ఏడుపును నవ్వుగా మార్చి పరుగులాంటి నడకతో ఇల్లు చేరుకుని గుండెలోని భారమంతా తీరే వరకు ఏడ్చింది చదివింది అర్థమైంది వ్రాయాలని తీర్మానించుకుంది కానీ పరీక్షల టైంకి బాబుకి బాగాలేక నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది మరోసారి చేసిన ప్రయత్నము ఫలించలేదు రాత్రి పడుకున్న అద్దమ్మ తెల్లవారి మరీ లేవలేదు ఆ పరిస్థితుల్లో ఇక పరీక్షలేమిటి కనీసం మెట్రిక్ పరీక్ష వ్రాస్తేనన్నా మెట్రిక్ ఫెయిల్ అన్న క్వాలిఫికేషన్ ఉంటుందనుకుంది కానీ అది తనకు దూరంగానే ఉండిపోయింది మరి పరీక్షలు జోలికి పోలేదు తన అదృష్టం అంతే అని సరిపెట్టుకుంది నాలుగేళ్లు పనిచేసినా ఉద్యోగం పర్మనెంట్ కాలేదు ఎక్కడేసిన కంబళి అక్కడే అన్నట్లున్నాయి తన ఉద్యోగం జీవితం ఆ ఉద్యోగంలోనూ ఎన్నో ఇబ్బందులకు అవమానాలకు అవహేళలకు గురైంది ఆత్మాభిమానాన్ని చంపుకుని పిల్లల కోసం ఆ ఉద్యోగం చేస్తున్నది తన జీవితాశయం గమ్యం ఒకటే పిల్లలు తనలా కాక పెద్ద చదువులు చదివించాలి అందుకు తన ఈ చిన్న ఉద్యోగం పర్మనెంట్ కావాలి పర్మనెంట్ కావాలంటే డబ్బిస్తే అవుతుందన్నాడు హెడ్ క్లర్ అంత డబ్బు తన దగ్గర లేదు నాన్న సర్దుతానంటున్నాడు కానీ ఎక్కడి నుంచి తేగలడు నాన్న బటుకు లావణ్య చదువు ఆ తర్వాత పెళ్లి లావణ్య చదువుకోనట్టుందిగా చదువు తెలిసినట్లేదు గలగల మాటలు కిలకిలా నవ్వులు వినిపించటంతో ఆలోచన నుండి తేరుకుని తలెత్తి చూసింది శివున లావణ్య నేరుజ పిల్లలు తిరిగి వచ్చారు పిల్లలు ఉత్సాహానికి సంతోషానికి ప్రతి ఉన్నారు పార్కు చాలా బాగుంది మమ్మీ రేపు కూడా వద్దామా అంది పాప అలాగే అంది నవ్వుతూ సుగ్న ఓ ఐదు నిమిషాలయ్యాక నేర్చి వెళ్ళిపోయింది పాప బాబు ఇసుకలో చిక్కు చిక్కు బిళ్ళ ఆడుకోసాగారు లావణ్య నీతో కాసేపు మాట్లాడాలి దానికి నా పర్మిషన్ అక్కర్లేదు చాలా ముఖ్యమైన విషయం నా జీవితంలోని కొన్ని సంఘటనలు నీకు కానీ తెలియవు మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు ఇప్పుడు నీతో చెప్పాలనుకుంటున్నాను సుగుణ గుంతులోని మార్పుకు ఆశ్చర్యపోయింది లావణ్య ఓరగా పరిశీలనగా చూస్తూ చెప్పు అంది తన గతాన్నంతా లావణ్యం ముందుంచింది మెల్లమెల్లగా చెప్తున్న సమయంలో ఒక్కోసారి గుంతులో విచారం తొంగి చూడటం మరికొన్నిసార్లు కళ్ళు చెమ్మగిలటం లావణ్య గమనించటం లోపలే బాధపడటం జరిగింది అంతా చెప్పటం వినటం అయ్యాక ఇద్దరి కళ్ళ నుండి నీరు చంపల మీదుగా చారింది ఇన్ని కష్టాలు పడ్డావు ఇవన్నీ మాకెందుకు చెప్పలేదు అంటూ సుగుల కన్నీరు తుడిచి తన కళ్ళు తుడుచుకుంది లావణ్య చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాను కానీ ఇప్పుడు అవసరం వచ్చింది ఆరు సంవత్సరాల కాలాన్ని వృధా చేయక చదువుకోనుంటే నా జీవితంలో కొన్ని కష్టాలన్నా తప్పేవి చదువెంత విలువైందో ఇప్పుడు అర్థమైంది అందుకే నీకు చెప్తున్నాను వీలువైన ఈ కాలాన్ని వృధా చేయవద్దని మళ్లీ రమ్మన్నా చేతి నుండి జారిపోయిన ఈ సమయం నీకు రాదు అవసరం వచ్చినప్పుడు చదువుకోవాలన్నా చాలామంది విషయంలో కుదరదు లావణ్య నా మాట విను చదువు మానుకు కంఠంలో లాలన లావణ్య నేలచూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయింది మాట్లాడేవేం పెద్ద చదువులు వారందరూ హాయిగా సుఖంగా ఉన్నారు అలాగే నేలచూపులు చూస్తూ మెల్లగా ఉంది కావచ్చు ఇంకా చదువుకుంటే ఇంకా హాయిగా సుఖంగా బ్రతకొచ్చునేమో అందరి జీవితాలు నా జీవితంలా ఉండవు కానీ అవకాశము సమయము రెండు ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవటం ఒక విధంగా నేరం అవకాశాలు లేక ఎందరో చీకటిలో మగ్గిపోతున్నారు చదువు నీ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది నీ ఇంటిని ఇంకా బాగా తీర్చిదిద్దుకోవచ్చు నీ పిల్లలను అవన్నీ ఎందుకు గాని ప్రస్తుత పరిస్థితుల్లో నేను చదువుకోవటం కుదరదు తలెత్తి చిన్నగా నవ్వుతూ అంది ఇంతగా చెప్తున్నా ఇంకా ఆ మాటే అంటున్నావా కోపంగా అందిస్తున్నా అది కాదక్క ఈ రోజుల్లో చదివంటే ఊరికే అవుతుందా సీటు కోసం ఎన్నో రకాల ఫీజులు కట్టాలి అవి కాక ట్యూషన్ ఫీజులు పరీక్ష ఫీజు పుస్తకాలు యూనిఫారాలు ఛార్జీలు బాగుంది అంతో ఇంతో డబ్బు ఖర్చు చేయనిదే చదివేలా వస్తుంది చిరుకోపంతో అంది నిజమేననుకో కానీ నాన్న ఇంకా బాధ్యతలున్నాయి డబ్బంతా నాకోసం ఖర్చు చేస్తే ఎలా నాన్నకింకా బాధ్యతలున్నాయా ఏమిటో చెప్పు నాకు తెలిసినంతవరకు నీ బాధ్యతప్ప మరే బాధ్యత లేదనుకుంటున్నాను ఆశ్చర్యంగా అంది నీ బాధ్యత లేదు ప్రస్తుతం నీ ఉన్న పరిస్థితుల్లో కొంత బాధ్యతన్నా నాన్న తీసుకోవడం న్యాయం కాదా నీవల ఒంటరిగా నిస్సహాయంగా పోరాడుతుంటే మేం చూస్తూ ఊరుకోమా నీ ఉద్యోగం పర్మనెంట్ అయితే నీ జీవితంలో కాస్త నెమ్మది ఏర్పడుతుంది అవునా కాదా చెప్పు చలిత తప్ప కంఠంలో అంది ఆశ్చర్యానికి ప్రతిరూపమే అయింది సుగున కాసేపటికి తేరుకుంది తలలో రకరకాల ఆలోచనలు అంటే అంటే తనకు డబ్బు సర్దాలని ఓ ఇదే త్యాగం దీనివల్ల లావణ్య ఎంత నష్టపోతుందో ఎవరు ఆలోచించలేదు తన కష్టాలు తనకు తప్పవు కష్టాలతో బ్రతకటం అలవాటైంది తన ఉద్యోగం పర్మనెంట్ కాకున్నా పర్వలేదు కానీ లావణ్య చదువు సాగాలి ఆ ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను చప్పున అబద్ధమాడింది మానేసి మరోటి చూసుకుంటాను మరో ఉద్యోగం దొరకటం అంత సులభమా ఈ మధ్య మహిళా మండలి సెక్రటరీలో పరిచయమైంది వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఏదన్నా ఉద్యోగం ఇప్పించమని అడిగాను చూస్తానంది వాళ్ళు నడుపుతున్న కుట్టు సెంటర్లో సాయంకాలాలు వెళ్ళి కుట్టు నేర్చుకుంటాను అని సగం నిజం సగం అబద్ధం చెప్పింది నమ్మలేనట్లు చూసింది లావణ్య నేనింత దూరం వచ్చింది ఇంతగా చెప్తున్నది ఎందుకు నువ్వు చదువు కంటిన్యూ చేయాలి అమ్మా నానుడికు నేను నచ్చ చెప్తాను నేను జీవితంలో పెద్ద పొరపాటు ఊహ్ కాదు పెద్ద తప్పు చేశాను ఆ తప్పు నువ్వు చేయకూడదు నా మాట వినుకుంటే ఇంక నీతో ఎప్పటికీ మాట్లాడను అదిగో ఏంటో చెప్పబోతున్నావు ఇంకేం చెప్పకు చీకటి పడింది ఇక పోదాం పదా అంటూ లేచింది సుగున నా కోసం గుణిగింది తను లేస్తూ లావణ్య నీ కోసం నేనేమి చేయటం లేదు నువ్వు సరైన మార్గంలో వెళ్లటం లేదు అది చెప్పటం నా బాధ్యత నా మాట వింటావన్న ధైర్యం నాకుంది వినవా అని లావణ్య కళ్ళలోకి చూసింది లావణ్య చిన్నగా నవ్వుతూ వింటాను అన్నట్లు అంగీకార సూచనగా తలూపింది సుగన కళ్ళల్లో సంతృప్తి రేఖలు కదిలాయి అప్పుడే వెలిగిన విద్యుత్ దీపాల కాంతితో అక్కడి చీకటి పారిపోయింది సమాప్తం నేను వినిపించే ఆడియో కథలు నావల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లక్క ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన ఆడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్